हेलो फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। वीडियो टॉपिक एंटंटे प्रेग्नेंसी लो कामन गा वच्चे प्रॉब्लम एंटंटे ब्लड अनेदि तक्कु उंडडम। अदी मध्य कालंलो चाला एक्कुवैपोयिंदि कदा। सो मनकु ब्लड तक्कु उंदनि चेप्पि गुर्तिंचे लक्षणालु एंटो नेनु ई रोजु ई वीडियोलो षेर चेस्ता उन्नानु। इदंता षेर चेसे मुंदु ना पर्सनल एक्सपीरियंस अयिते मी अंदरिकी चेप्तानु। నాకు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో బ్లడ్ అంటే అనేమియా అంటారు, అనేమియా అయితే లేదండి, అంటే కరెక్ట్గా ఉండే. అదే సెకండ్ ప్రెగ్నెన్సీకి వచ్చేసరికి బ్లడ్ చాలా అంటే చాలా తక్కువైపోయింది, అంటే 6 గ్రామ్స్కి వచ్చేసింది. సో అప్పుడు నాకు వచ్చేసి 9th మంత్, డాక్టర్ అయితే భయపెట్టించేశారు, అంటే ఇంత తక్కువ ఉంది బ్లడ్, బేబీకి ఎఫెక్ట్ అవుతుంది, మంచిగా తినాలి, ఇంత తొందరగా బ్లడ్ ఇంప్రూవ్ కాదు కాబట్టి మీరు ఏంటి బ్లడ్ ప్యాకెట్స్ ఎక్కించుకోవాలి అది అని చెప్పి సజెస్ట్ చేశారు. ఒక బ్లడ్ ప్యాకెట్ వచ్చేసి 400 to 600 రూపీస్ ఉంటుంది అనుకుంటాం, బట్ నేనైతే ఎక్కించుకోలేదండి. ఎందుకంటే మా హస్బెండ్ అది న్యాచురల్ కాదు కాబట్టి, నువ్వు ఫ్రూట్స్ అది తిని మంచిగా అంటే బ్లడ్ ఇంప్రూవ్ చేసుకోవాలి కానీ అది వద్దు అని చెప్పారు. కాకపోతే డాక్టర్ అయితే తప్పదు మీరు అంటే ఎక్కించుకోవాలని చెప్పి చెప్పారు. కాకపోతే నేను ఒక 1 వీక్ ఫ్రూట్స్ తిని చూసానండి, నా బ్లడ్ అయితే ఇంప్రూవ్ అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే చాలామంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ వీడియో చేస్తూ ఉన్నాను. ఈ లక్షణాలు కనుక ఉన్నట్లయితే మీరు తప్పకుండా మంచి ఫుడ్ అయితే తీసుకోండి. నేను ఎట్లాంటి ఫుడ్ తీసుకున్నాను అనేది నా నెక్స్ట్ వీడియోలో యాడ్ చేస్తాను. మనకి ప్రెగ్నెన్సీలో బేబీ పెరుగుతున్న కొద్దీ ఆక్సిజన్ మరియు పోషకాలు అందించడానికి రక్తం ఎక్కువగా కావాల్సి ఉంటుంది. కాకపోతే మనకి మంత్స్ పెరిగే కొద్దీ బేబీ పెరుగుతుంది కాబట్టి బ్లడ్ అనేది తక్కువైపోతూ ఉంటుంది. అందుకోసం అని చెప్పి మనం మంచి ఐరన్ రిచ్ ఫుడ్స్ కానీ పోషకాలు ఎక్కువ ఉన్న ఫుడ్ తినడం వల్ల రక్తహీనత అనేది రాకుండా ఉంటుంది. మనం దీన్ని నెగ్లెక్ట్ చేయడం వల్ల బేబీస్ తక్కువ వెయిట్తో పుట్టడం, నెలలు నిండక ముందు పుట్టడం లాంటివి జరుగుతాయంట. నాకు డాక్టర్ మెయిన్గా చెప్పింది ఏంటంటే డెలివరీ అయ్యేటప్పుడు బ్లడ్ లాస్ కనుక ఎక్కువ ఉన్నట్లయితే మీరు అంటే కోమాలోకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి. అందుకోసం అని చెప్పి బ్లడ్ అనేది కరెక్ట్గా ఉండాలని చెప్పి డాక్టర్ అయితే చెప్పారు. సో అందుకోసం అని చెప్పి మనం అనేమియాను అస్సలు నెగ్లెక్ట్ చేయకూడదండి. మనకి అనేమియా ఉందని చెప్పే లక్షణాలు ఏంటో ఇప్పుడు నేను చెప్తాను. దానికంటే ముందుగా అసలు మనకి ఎంత ఉంటే అనేమియా అని చెప్తారనే చెప్తాను. మనకి నార్మల్గా అయితే 12% బ్లడ్ ఉండాలంట ప్రెగ్నెంట్ లేడీస్లో. 12% ఉంటే కరెక్ట్గా ఉన్నట్లు, అదే 10%కి తక్కువ ఉన్నట్లయితే మనకి రక్తహీనత అనేది ఉన్నట్లు డాక్టర్ అయితే చెప్తారండి. అందుకోసం అని చెప్పి అస్సలు నెగ్లెక్ట్ చేయకండి. మనకి మెయిన్గా ఎక్కువ సింప్టమ్స్ ఏం కనబడతాయంటే కాలు లాగడం, ఇవన్నీ అసలు ప్రెగ్నెన్సీలో దాదాపు ఉంటాయి. కాకపోతే ఇవి మనల్ని గుర్తించడం చాలా కష్టం, ఎందుకంటే ఇవి కామన్గా ఉంటాయి కాబట్టి మనం ఇది బ్లడ్ తక్కువేమో అని చెప్పి అసలు ఊహించలేము. కాకపోతే బాగా అంటే బాగా కేర్ఫుల్గా ఉండాలి. ఫస్ట్గా వచ్చేసి స్కిన్ టోన్ అనేది కొంచెం ఎల్లోయిష్ లాగా మారుతుందంట. ఐస్ చుట్టూ డార్క్ సర్కిల్స్ రావడం ఇలాంటివి జరుగుతాయి. అట్లాగే నెయిల్స్ చాలా పలుచగా ఉండి ఎల్లోయిష్ కలర్కి వచ్చేస్తాయి. తలనొప్పిగా ఉండడం, అనీజీగా ఉండడం, కళ్ళు మసకబారడం లాంటివి, ఆకలి లేకపోవడం, వికారం లాంటివి ఇవన్నీ ఉంటాయంట. కాకపోతే మనం ఏమనుకుంటామంటే ఇవన్నీ ప్రెగ్నెన్సీలో కామన్ సింప్టమ్స్ కదా అని చెప్పి చాలా వరకు నెగ్లెక్ట్ చేస్తారు. అందుకోసం అని చెప్పి ముందు నుండి మంచి ఫుడ్ అయితే తీసుకోండి. నీరసం కూడా ఉంటుందంట. నీరసం ఇవన్నీ అసలు మనకు ప్రెగ్నెన్సీలో ఉంటాయి కాబట్టి మనం బ్లడ్ తక్కువ ఉందేమో అని చెప్పి అసలు థింకే చేయము. కాకపోతే ఎవ్రీ 3 మంత్స్కి ఒకసారి అయితే డాక్టర్ అయితే తప్పకుండా బ్లడ్ టెస్ట్ చేస్తారు. కాకపోతే అంతకంటే ముందు మీకు ఈ సింప్టమ్స్ కనుక మరీ ఎక్కువ అనిపించినట్లయితే ఒకసారి టెస్ట్ చేయించుకోండి. టెస్ట్ చేయించుకొని తక్కువ ఉన్నట్లయితే మంచి ఫుడ్ తీసుకుంటే ఆటోమేటిక్గా పెరిగిపోతుందండి. అసలు డాక్టర్ ఏమని చెప్పారంటే నీకు 15 డేస్ టైమే ఉంది, పెరగదు అని చెప్పారు. కాకపోతే నేను తీసుకున్న ఫుడ్ వల్ల జస్ట్ 15 డేస్లోనే నాకు సారీ 15 డేస్ కూడా కాదు, జస్ట్ 1 వీక్లోనే 3 పాయింట్స్ అయితే బ్లడ్ అనేది అయితే పెరిగింది. 4 పెరిగింది. 6 గ్రామ్స్ ఉండేది 10 గ్రామ్స్ వచ్చింది. కరెక్ట్ 10 గ్రామ్స్ బ్లడ్ ఉన్న రోజు నాకు ఆపరేషన్ జరిగిందండి, సీసెక్షన్ మా బాబుది. మా పాపపొడు కూడా కరెక్ట్ నాకు 10 గ్రామ్స్ బ్లడ్ ఉండే. ఆపరేషన్ చేసే రోజు మనకి ముందుగా బ్లడ్ టెస్ట్ చేస్తారు కదా, అప్పుడు 10 గ్రామ్స్ ఉండే. బాబపొడు కూడా సేమ్ 10 గ్రామ్స్ ఉంది. సో నేను చెప్పిన సింప్టమ్స్ అన్నీ కామన్గా అనిపించవచ్చు. కాకపోతే డిఫరెంట్గా ఉండేది వచ్చేసి డార్క్ సర్కిల్స్ రావడం, అలాగే ఎల్లోయిష్ స్కిన్ అంటారు కదా అది రావడం అయితే మనం ఈజీగా గుర్తుపట్టవచ్చు. అది కనుక ఉన్నట్లయితే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మంచి మెడిసిన్ అయితే యూజ్ చేయండి. ఐరన్ టాబ్లెట్స్ అనేవి మనకు 5th మంత్ నుండే ఇస్తారు కాబట్టి అప్పటి నుండి యూజ్ చేసినట్లయితే
బేబీ కూడా మనకు చక్కగా పెరుగుతుంది. మనం ఐరన్ ఫోలిక్ యాసిడ్స్ యూజ్ చేయనట్లయితే బేబీ కూడా అవయవ లోపంతో పుడుతుందంట. సో అందుకోసం అని చెప్పి అంటే నేను ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు, ముందు జాగ్రత్తగా ఉంటారనే చెప్తున్నాను. సో ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకా నా నెక్స్ట్ వీడియోలో రక్తహీనత ఉన్న వాళ్ళు ఎట్లాంటి ఫుడ్ తీసుకుంటే తొందరగా ఇంప్రూవ్ అవుతుందో చెప్తాను. నేను చెప్పాను కదా నాకు జస్ట్ 1 వీక్లోనే 4 గ్రామ్స్ బ్లడ్ అయితే పెరిగింది. సో ఆ నెక్స్ట్ వీడియోని కూడా తప్పకుండా చూడండి. బాయ్ బాయ్.